మీ అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకొకటి కూడా ఉంది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి చెయ్యని మోసం ఉండదు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఈ నెల రోజుల్లో మనం చాలా సినిమాలు చూస్తాం. ఈ నెల రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చేయని మోసం ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, వేయని డ్రామా ఉండదు, చూపని సినిమా ఉండదు. ఖచ్చితంగా మీరంతా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకు ఎక్కడ కనిపిస్తాయో తెలుసా? ఎల్లో మీడియాలో కనిపిస్తాయి, ఈనాడులో కనిపిస్తుంది, ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది, TV5లో కనిపిస్తుంది, ఇంకా ఎల్లో మీడియాకు సంబంధించిన టీవీ ఛానళ్లలో చాలా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా టోటల్గా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారిని నెత్తిన మోస్తూ ఉన్నవాళ్ళు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే కాదు, మనం యుద్ధం చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈనాడుతో చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో చేస్తూ ఉన్నాం, TV5తో చేస్తూ ఉన్నాం, ఇంకా అనేక ఎల్లో మీడియా ఛానళ్లతో యుద్ధం కూడా చేస్తూ ఉన్నామన్నది ఏ మర్చిపోవద్దండి.